హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు జీఈ డిజిటల్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే డిజిటల్ టెక్నాలజీ ఇంటర్న్. సో డిజిటల్ టెక్నాలజీ అనే దాని మీద అయితే వీళ్ళు ఒక ఇంటర్న్షిప్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇందులో ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళైతే ఈ యొక్క రోల్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ పాస్డ్ అవుట్ వచ్చేసి 2023 and 2024. సో ఇది చాలా అప్కమింగ్ ఫ్రెషర్స్ కాబట్టి మీరైతే ఈ యొక్క ఇంటర్న్షిప్కి పక్కా అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ వీళ్ళు వచ్చేసి జేడీ వచ్చేసి ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు 6 మంత్స్ అనేది ఉంటుంది. అది కూడా జనవరి నుంచి జూలై వరకు అయితే మనకు ఇంటర్న్షిప్ ఉంటుంది 6 మంత్స్. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఈ యొక్క 2 లొకేషన్లో అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఆన్బోర్డింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ రీలొకేషన్ అసిస్టెంట్ ప్రొవైడెడ్, ఎస్. సో అదే ఇందాక చెప్పా కదా, రీలొకేషన్ చేసుకునేందుకు కూడా ఇందులో మీకు ఉంది. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే ఇందాక చెప్పా కదా, బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ, ఇది ఇంపార్టెంట్. అండ్ అలాగే గ్రాడ్యుయేట్ ఎవరైతే 2023 or 2024 పాస్ అవుట్ అవుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీరు 6.5 GPA అనేది మీరు మెయింటైన్ చేయాలి. అదే 6.5% అనేది మెయింటైన్ చేయాలండి, 65%, ఓకేనా. అండ్ మీరు 40 అవర్స్ పర్ ఒక వీక్ అనేది మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్ టైంలో. అండ్ వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మీరు ఆఫీస్ నుంచే వర్క్ చేసేలా అయితే మీరు ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. ఆ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు. అంటే ఇందులో మీకు ఏ లొకేషన్స్ ఇస్తే ఆ లొకేషన్స్లో మీరు ఓన్లీ ఆఫీస్లోనే వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు అన్నట్లుగా అన్నమాట ఇది, ఓకేనా. సో ఈ యొక్క ఇంటర్న్షిప్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గాయ్స్. లింక్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మౌంట్బ్లూ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనం జాబ్ లొకేషన్ చూసినట్లయితే పాన్ ఇండియా ఉంది. అంటే లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ ఢిల్లీ, ముంబై, పూణే. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే దీని యొక్క మనకు జాబ్ లొకేషన్ ఉంది, ఓకే. అండ్ జాబ్ పొజిషన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ అనే దాని మీద అయితే వీళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 4 LP అయితే మనం శాలరీ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇందాక చెప్పే కదా 4 LP అని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఈ క్వాలిఫికేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 2022 పాస్డ్ అవుట్ అయి ఉండాలి. సో 2022 అంటే రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో 2022 వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి. అండ్ వీళ్ళ యొక్క జేడీ చూసుకున్నట్లయితే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లైక్ C++, జావాస్క్రిప్ట్, జావా, పైథాన్, PHP, రూబీ. సో ఇవైతే మీకు వచ్చి ఉండాలన్నమాట, ఓకే. యా ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి గాయస్. లింక్ అనేది టెలిగ్రామ్లో ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి AMD నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది. అండ్ జాబ్ పొజిషన్ చూసుకున్నట్లయితే కోఆపరేటర్ ఆర్ ఇంటర్న్. సో ఇందులో మనకు 2 ఉన్నాయన్నమాట. సో చెప్పాలంటే ఇది లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఓకే. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈ 4 క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే వీళ్ళు ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటున్నారు అనమాట ఇంటర్న్షిప్కి. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే పర్సూయింగ్ బీటెక్, ఎంటెక్, బీఈ, ఎంఈ అని ఇచ్చారు. అది కూడా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఆర్ ఈక్వలెంట్. సో మీరు ఇందులో చదువుతున్నట్లయితే దాంట్లో రిలేటెడ్ ఈ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. యా అండ్ మేనేటరీ స్కిల్స్ ఏమి ఇచ్చారంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, C++, రూబీ, పర్ల్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఇవైతే మీకు ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది, ఓకే. ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి గాయ్స్. లింక్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇంపిగర్ టెక్నాలజీస్. అండ్ వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు కోయంబత్తూర్లో ఉంటుంది. జాబ్ పొజిషన్ ఏంటంటే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే వీళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ అండ్ బీఎస్సీ. సో డిగ్రీ వాళ్ళకు కూడా ఇందులో ఆపర్చునిటీ ఉంది, దీనికైతే అప్లై చేసుకోండి. ఇయర్ ఆఫ్ ప్యాసింగ్ వచ్చేసి 2021 and 2022. సో ఓన్లీ ఈ 2 యొక్క బ్యాచెస్ వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో మీలో ఎవరికైనా ఈ 4 జాబ్స్లో ఏది సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. సో గైస్, మీలో ఎవరికైనా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి పైథాన్ లైఫ్ .in అనే వెబ్సైట్కి
వెళ్ళండి, అక్కడైతే మీరు డెమో చూడగలరు పైథాన్ది. మీకు డెమో నచ్చినట్లయితే మన కోర్సులో జాయిన్ అవ్వండి. దీని యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకే సో గైస్, అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ పాస్డౌట్స్ ఉంటారు కదా, వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి పోవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, వచ్చినా కూడా లైట్ లైట్గా వచ్చి ఉంటుంది, లైక్ బేసిక్ అనమాట. సో మన దాంట్లో ఎవరికైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ కోసమే మనం ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మనకు నియర్లీ 20+ ఐటీ కోర్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేసామన్నమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే అక్కడ నేర్చుకోవచ్చు, లైక్ C++, పైథాన్, జావా ఇలా ఉన్నాయన్నమాట, డేటా స్ట్రక్చర్స్, ఏఐ, ఎంఎల్ ఇలా చాలానే మన ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. సో గైస్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్లేలిస్ట్లో మీకు నచ్చింది మీరు నేర్చుకోవచ్చు, అండ్ వీటి బేసిక్స్ మీరు నేర్చుకొని ఇంటర్వ్యూ కూడా మీరు క్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మీకు అలాగే పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా కావాలన్నా, ఫర్దర్గా ఏమైనా కావాలన్నా కూడా మీరు కిరణ్, మన కిరణ్ బ్రో ఉన్నాడు కదా, కిరణ్ బ్రోకి గిట్హబ్ ఉందన్నమాట, కిరణ్ సాగర్ వన్ అని మీరు క్రోమ్లో కొడితే ఆయన గిట్హబ్ మీకు వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.